Hi, welcome to National Magic Day Special Program. Magic ante prajalanu aanandimpa cheyadame kaaka moodanamakalanu paaradrodame prathama lakshyam. Prati magic rahasyam anaka science technique, గణితం సైకాలజీ లాంటి ఎన్నో అంశాలు ఇబిడి ఉంటాయి. ఈ ట్రిక్స్ ఉపయోగించి ఎందరో బాబాల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేసి వారి అమాయకత్వాన్ని డబ్బు చేసుకుంటున్నారు. అంటే కేవలం ట్రిక్స్, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించగలగడమే మ్యాజిక్. ఇది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన మేధస్సుకు పదును పెట్టేది కూడా మ్యాజిక్. మరి మ్యాజిక్ అంటే ఇలా ఉంటుంది, అర్థమైంది కదూ. నేషనల్ మ్యాజిక్ డే, జాతీయ ఇంద్రజాల దినోత్సవం. హ్యారీ హౌడీని అనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంద్రజాలికులు 1926 అక్టోబర్ 31వ తేదీన మరణించారు. ఇతను అమెరికా దేశంలోని న్యూయార్క్ చెందినవారు. ఇతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 31వ తేదీని ప్రతి దేశం ఇంద్రజాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రముఖ ఇంద్రజాలికులు ఏకే రాయల్ గారు ఎన్నో మ్యాజిక్ ఐటెం చేయబోతున్నారు. అందులో మెంటలిజం, క్లోజప్, కార్డు మ్యాజిక్స్, అంతేకాదండి చిన్నపిల్లలకి ఉచితంగా మ్యాజిక్ శిక్షణ ఇచ్చి వారితోనే మ్యాజిక్ చేయించబోతున్నారు. మరి ఆ మ్యాజిక్ విశేషాలని ఇప్పుడు చూసేద్దాం. ఐఎమ్ ఏకే రాయలు, హైటెక్ మ్యాజిషియన్. మ్యాజిక్ అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించేటువంటి ఒక అద్భుతమైన కళ. 64 కళల్లో మ్యాజిక్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కళ. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కూడా. దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న మ్యాజిక్ చేస్తున్నాను. నా చేతిలో ఒక ఈక ఉంది, కనిపిస్తుంది కదండి ఈక. 1, 2, 3 అన్నప్పుడు ఈక మాయమైపోయింది, స్టిక్ వచ్చింది. అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించేదానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా మరో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. నా దగ్గర కూల్ డ్రింక్ బాటిల్ ఉంది, కనిపిస్తుందండి ఈ కూల్ డ్రింక్ బాటిల్. ఇందా కూల్ డ్రింక్ ఉంది, ఒకసారి బాగా గమనించండి. దీనికి ఒక క్యాప్ వేస్తున్నాను. షిట్ అనగానే మరి కూల్ డ్రింక్ మాయమైపోయింది, ఖాళీ బాటిల్ వచ్చేసింది. మనకందరికి తెలుసు, ఏ సినిమా హాల్కి పోయినా కూడా ఫస్ట్ ట్రయల్ పార్ట్గా నో స్మోకింగ్ సంబంధించి ఒక యాడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే రకంగా మ్యాజిక్లో కూడా నో స్మోకింగ్ని ఎలా చేసి థ్రిల్ చేయొచ్చు అనేదాన్ని మరో చిన్న మ్యాజిక్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ స్మోకింగ్కి సంబంధించినటువంటి ముక్కలండి, మరో మ్యాజిక్తో మీ ముందుకు వస్తున్నాను. దీని ఈ మ్యాజిక్ని మైండ్ రీడింగ్ అంటారండి, దాన్నే మెంటలిజం అని కూడా అంటారు. మీ మనసులో ఏదైతే అనుకున్నారో అది కొన్ని ప్రశ్నల ద్వారా మీ దగ్గర నుంచి రాబట్టి దాని మీద చెప్పగలగడాన్ని మెంటలిజం అంటారండి. దీన్ని ఎక్కువగా కార్డ్స్తో చేస్తుంటారు, బొమ్మలతో చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్తో ఆ మ్యాజిక్ని మీ ముందు మీకు చేయబోతున్నాను. ప్లేయింగ్ కార్డ్ని సిజర్స్ వేసి కలుపుతున్నానండి. పాప నీ కార్డులు అంటే తెలుసు కదా, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాను. నేను స్ప్రెడ్ చేస్తూ వచ్చాను. అన్నీ డిఫరెంట్ కార్డ్సా కాదా ఒకసారి చూడమ్మా. నేను ఇట్లా అంటాను, ఎక్కడన్నా కానీ స్టాప్ అని చెప్పాలా? ఇక్కడ ఆపేసేదా? ఓకే, సరే. ఈ కార్డు తీసుకో, ఈ కార్డును కెమెరాకి చూపించు, నాకు మాత్రం చూపించొద్దు. కెమెరా చూపించి కింద తిప్పించి పెట్టుకొని మూసేసి, ఓకే, మూసేసాం. ఇప్పుడు ఆ కార్డు ఏంటి అనేది ఈ మైండ్ రీడింగ్ ద్వారా నేను చెప్తాను. ఆ కార్డును ఒకసారి తలుచుకో. తలుచుకున్నావా?
మామూలుగా ప్లేయింగ్ కార్డ్స్లో 26 బ్లాక్ 26 రెడ్ ఉంటాయమ్మా. నీకు బ్లాక్ అంటే ఇష్టమా రెడ్ అంటే ఇష్టమా? రెడ్ అంటే ఇష్టం. నువ్వు సెలెక్ట్ చేసింది కూడా రెడ్ కార్డే, అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పాలా? అవును. తర్వాత 2 నుంచి 10 వరకు అంకెలు ఉంటాయి, జేక్యూకే అని పిక్చర్స్ ఉంటాయి. నీకు పిక్చర్స్ అంటే ఇష్టమా నెంబర్స్ అంటే ఇష్టమా? పిక్చర్స్. నువ్వు సెలెక్ట్ చేసింది కూడా ఒక పిక్చరే, ఓకేనా? నువ్వు చూస్తుంటే క్వీన్ లాగా ఉన్నావు కాబట్టి, నువ్వు క్వీనే సెలెక్ట్ చేసి ఉంటావు, అవునా? సరే ఆగు ఆగు. ఇకపోతే డైమండ్ ఉంది, క్వార్ట్స్ హార్ట్ ఉంది. సరే ఒకసారి చేసి చూపించు. క్వీన్ ఆఫ్ హార్ట్స్ నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు, అది ఒక్కసారి కెమెరాకి చూపించు. రైట్, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు హార్ట్. ఇక్కడ 3 సెలబ్రిటీస్ ఉన్నారు, 1 నుంచి 3 లోపల ఏదో ఒక నెంబర్ చెప్పమ్మా. 1 ఇక్కడ చూద్దాం, ఇట ఇటు వెళ్ళి 1 2 3. ఏ నెంబర్ చెప్పావు నువ్వు? 1 చెప్పావు. నువ్వు 3 అని కానీ చెప్పుంటే ఎవరు? పూజా హెగ్డే వచ్చింది. 2 అని చెప్పింటే తమన్నా వచ్చింది. మరి 1 అని చెప్పావు. 1లో ఎవరున్నారమ్మా? ప్రభాస్. నువ్వు నేరుగా వెళ్ళి ఆ కట్టను ఒకసారి అలాగు. రైట్, ఇప్పుడు ఎవరు వచ్చారు? నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు ప్రభాస్ తీశాడా లేదా? బాగు చూడు. ఓకే సార్, మరి దీన్నే మెంటలిజం అంటారు. బాగుంటే ఒక్కసారి క్లాప్ కొట్టుకో. దీన్ని 3 కార్డ్ మౌంటే అంటారండి. నా దగ్గర ఏముందమ్మా? కింగ్. తర్వాత ఓకే, కింగ్ క్వీన్ ఉంది రెండిట్లో. ఇదేందమ్మా? కింగ్ కదా, కనిపిస్తుందా? నీ చెయ్యి ఇలా చూపి చాపించు. ఈ కింగ్ నీ చేతిలో పెడుతున్నాను. మూత వేసేసి తర్వాత కింగ్ నీ దగ్గర ఉంది కదా. బాహుబలి సినిమా చూసావా? చూసావా బాహుబలి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. ఒక్కసారి ప్రభాస్ని తలుచుకొని అది ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఎవరు వచ్చారు ఒక్కసారి అలా కెమెరాకి చూపించు. ఓకే, కార్డ్తో చేసేటువంటి మ్యాజిక్. అమెరికాలో కార్డ్తో మ్యాజిక్ చేసే కొన్ని మిలియన్స్ ఉన్నాయండి, వాటిల్లో ఇది కూడా ఒకటి. ఒకసారి మనం ఈ మరో మ్యాజిక్లోకి పోదాం. ఇక్కడ నా దగ్గర రెడ్ ప్యాకెట్ ఒకటి ఉంది, అదే రకంగా ఆర్డినరీ ప్యాకెట్ ఉంది. ఆర్డినరీ ప్యాకెట్స్లోని అన్నీ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. దీన్ని కొన్ని భాగాలు చేస్తాను. ఎన్ని భాగాలు చేయమంటావు? ఓకే, 1 అన్ని డిఫరెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమ్మా. ఇంకా ఇందులో అలాగే తీసుకో. తీసుకొని కెమెరాకి చూపించు. నాకు మూసేసి. ఇప్పుడు నువ్వు ఏ కార్డు సెలెక్ట్ చేసావు అనేది ఈ బైసికల్ డెక్లోంచి తీస్తాను. ఓకే, క్వీన్ ఆఫ్ డైమండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రెడిక్ట్ చేశాను. ఇది నువ్వు తీసింది క్వీన్ ఆఫ్ డైమండ్స్ కదా. ఇప్పుడు నువ్వు తీసిన కార్డుని నా ప్యాకెట్లో పెడుతున్నాను. పెట్టి దీనిలో క్లోజ్ చేస్తాను. చేసిన తర్వాత డెక్ మాయమైపోయిందండి. ఓకే, ఇప్పుడు ఈ కింగ్ని నేను తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పైన పెట్టాను. ఈ క్వీన్ని పైన పెట్టిన తర్వాత అన్నీ క్వీన్స్గా మారిపోయినాయండి. బాగుంటే. హాయ్, మై నేమ్ ఇస్ నేతన్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 4th ఇయర్. మై మ్యాజిక్ టీచర్ ఇస్ ఏకే రాయల్.
Hi, I am Medham. I am studying in 5th year. My magic guru is A.K. Rayalu. నేషనల్ మ్యాజిక్ డే ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం.